ఐదు సంవత్సరముల లోపు ఉన్న రాష్ట్రములోని పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి ఈటల రాజేందర్ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. రాష్ట్రంలో 37 లక్షలకు పైగా పిల్లలకు 23 వేలకు పైగా ఏర్పాటు చేసిన సెంటర్ల ద్వారా పల్స్ పోలియో చుక్కలు వేయటం జరుగుతుందన్నారు. ఈ పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో 27 వేల మంది ఆశా వర్కర్లు సహా ఆరోగ్య శాఖ అంగన్వాడీ టీచర్లు పాల్గొని పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయటం జరుగుతుందన్నారు. మరోవైపు కరోనా నివారణ టీకాలు వేసే కార్యక్రమం కూడా కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఫ్రంట్ వారియర్స్కి ఇప్పటికే టీకాలు వేయటం కొనసాగుతుందని త్వరలోనే కేంద్రంతో సంప్రదించి మీడియా ప్రతినిధులు సహా కరోనా సమయంలో సేవలందించిన వారందరికీ కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువస్తామని ఈటల రాజేందర్ ఈ సందర్భంగా తెలియజేశారు. మన రాష్ట్రంలో ఇవాళ ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది. 0 to 5 years లోపు పిల్లలు దాదాపు 30 లక్షల మంది పిల్లలకి ఈ రాష్ట్రంలో 23 వేల పైచల సంతానంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే దేశంలో వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో 96% వ్యాక్సినేషన్తో ముందు బాగా నిలిచిన రాష్ట్రం తెలంగాణ. ఆరోగ్యపరమైనటువంటి ఆస్పెక్ట్లో కేరళ రాష్ట్రం తర్వాత తమిళనాడు తర్వాత ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత 3వ రాష్ట్రం దేశంలో తెలంగాణ అని చెప్పి మనం చేశాము. ఇంకా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నప్పటికీ కూడా ఇంకా అనేక విషయాల్లో పేదలకి విశ్వాసాన్ని కల్పించే అక్కడ ఉన్నప్పటికి కూడా ఉన్నంతలో మనం గొప్ప స్థానంలో ఉన్నాం. ఇవాళ ఈ కార్యక్రమం నిరంతరంగా దాదాపు 3 రోజుల పాటు 4 రోజుల పాటు ఒక్క మార్గం చెప్పాలంటే ఈ 38 లక్షల మంది పిల్లలకి పూర్తి స్థాయిలో చివరి పిల్లవాడికి కూడా వ్యాక్సినేషన్ దానికోసం వైద్య ఆరోగ్య శాఖ అన్ని రకాల ప్రిపేర్ అయి ఉన్నది. ఇంకొక వ్యాక్సిన్ కూడా మీకు జరుగుతామని మీకు తెలుసు. మొన్నటి వరకు మనందరినీ భయపెట్టించిన కంటి మీద కొనుక్కునేకుండా చేసిన ఓ దేవుడా కాపాడమని చెప్పి వేడుకున్న కళ్ళ ముందే మనం ఆప్తుల్ని కోల్పోయి అనేక మంది దవకాళ్ళ పాలై కోలుకొని భయపడినటువంటి వాళ్ళందరికీ కూడా అతి తక్కువ కాలంలో నాకు తెలిసి ఒక వైరస్ మీద ఇంత తక్కువ కాలంలో వ్యాక్సినేషన్ చెబుతూ లేదు. అది కరోనా వ్యాక్సిన్ మాత్రమే ఒక సంవత్సర కాలం మనం తీసుకోగలం జరిగింది. ఆ వ్యాక్సిన్ అది మే నియోజకవర్గంలో అనేది మనకు అదృష్టం కదా. ఇక్కడనే మన కరక పట్ల మన దగ్గరనే ఆ భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తయారవుతా ఉంది. ఈ దేశ ప్రజానీకానికి వ్యాక్సిన్ అందించడంలో కూడా తెలంగాణ రాష్ట్రం ముందు బాగా నిలబడదని చెప్పి మీకు సంతోషంగా తెలియజేస్తాము. ఆ హక్కు కూడా మన దగ్గరనే ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలనేటువంటిది ఇండికేట్ చేస్తున్నాడు కాబట్టి మనం వాళ్ళ ప్రోటోకాల్స్ ప్రకారంగా వాళ్ళ సిస్టమ్ ప్రకారంగా వాళ్ళ ఆదేశాల ప్రకారంగా వాళ్ళు సప్లై చేసే వ్యాక్సిన్ని ఇప్పటివరకు ప్రభుత్వపరమైనటువంటి మన డిపార్ట్మెంట్లో పనిచేసి